టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ లో చేరిక వేళ హైదరాబాద్ లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్న కారణంతో భారీ జరిమానా విధించారు. ₹5.6 లక్షలు కౌశిక రెడ్డికి జరిమానా విధించినట్టు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కౌశిక రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కౌశిక రెడ్డి టీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కౌశిక రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి తనకు చిరకాల మిత్రుడని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సాయినాథ్ రెడ్డి తనతో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కౌశిక రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి సలహాలతో ఉద్యమాన్ని నడిపాం, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం, ఉద్యమం కొనసాగించాం. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఓడడం గెలవడం నిరంతరం ప్రక్రియ, శాశ్వతంగా ఎవరూ అధికారంలో ఉండరు, ఇది రాచరిక వ్యవస్థ కాదు అని పేర్కొన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అన్ని ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు. దేశంలో దళితులు అణచివేతకు గురయ్యారు, అందుకే దళితుల అభివృద్ధి కోసం తెచ్చిన దళిత బంధు పథకం తీసుకొస్తున్నాం. దీన్ని చూసి కొంతమంది బీపీ పెరుగుతోంది. మాకు కులం మతం జాతి లేదు, పేదరిక నిర్మూలన దిశగా సాగుతున్నాం. రైతు బంధు వల్ల రైతు ఇప్పుడు ధీమాతో ఉన్నాడు. తెలంగాణలో ఇక ఎవడు ఏం చేసినా కరెంటు పోదు అని చెప్పుకొచ్చారు. అంతకుముందు కొండాపూర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌశిక రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ఈటల రాజేందర్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఈటల చేసిందేమీ లేదన్నారు. తన సొంత అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు తన మద్దతుదారుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడి అయ్యానని చెప్పారు. కాళేశ్వరం లోయర్ మానేరు ప్రాజెక్టు, రైతు బంధు, రైతు బీమా పథకాలతో రైతులంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ దళిత బంధు పథకం అమలుకు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం గొప్ప విషయమన్నారు. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి. మీకు అర్థమవుతుందా?